జై శ్రీరామ్. ఈరోజు పరమ పవిత్రమైన విప్రనారాయణ చరిత్రని మనం తెలుసుకుంటాం. వీరిని తొండరడిప్పొడి ఆళ్వార్ భక్తాంగ్రి రేణువులు అంటారు. ఎందుకంటే భక్త అంగ్రి రేణువు, భక్తుల యొక్క అంగ్రి అంటే పాదముల యొక్క, రేణువు అంటే మట్టి కణిక అని, భక్తుల యొక్క పాద ధూళి అని అర్థం. అది తమిళ్లో తొండర్ అంటే భక్తులు, అడి అంటే పాదము, పొడి అంటే ధూళి. తొండరడిప్పొడి ఆళ్వారు ఈయన యొక్క చరిత్ర మనం వింటే మనకి చాలా దోషాలన్నీ తొలుగుతాయని, మనకు ఆ భగవంతుడి యొక్క, దేవదేవుడి యొక్క అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెప్తారు. అలాంటి పరమ పవిత్రమైన విప్రనారాయణుడి చరిత్రను ఇప్పుడు మనం అందరం శ్రద్ధగా తెలుసుకుందాం. ఈయన ఒక బ్రాహ్మణ అగ్రహారం, పూర్వము చాలా చోట్ల బ్రాహ్మణ అగ్రహారాలు ఉండేవి. అంటే అక్కడ అందరూ కూడా నిష్ఠాగరిష్ఠులైనటువంటి బ్రాహ్మణోత్తములు ఉండేవాళ్ళు. వారు ఎప్పుడూ వేదాధ్యయనం చేయటము, వేద పఠనం చేయటము, త్రిసంధ్యల్లో సంధ్యావందనాది కార్యక్రమాలు చేయటం, నిత్యాగ్నిహోత్రాన్ని చేస్తూ ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళలో ఒక దంపతులకి సంతానము లేదు. వాళ్ళు ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగి తమకొక్క బిడ్డనన్నా ప్రసాదించమని దేవతలందరినీ ప్రార్థించారు. ఇదో ఆ అన్న కొంతకాలానికి చాలా సంవత్సరాలు ఎన్నో వ్రతాలు, నోములు, పూజలు చేసిన తర్వాత ఒకసారి నారాయణుడు అనే ఒక దేవాలయం ఉంటే అక్కడ నారాయణుడు ప్రధాన దైవం, అక్కడికి వెళ్ళి వాళ్ళు ప్రార్థించి ఆ రాత్రి అక్కడ శయనిస్తారట. ఆమెకు స్వప్నంలో నారాయణుడు తనకి సంతానాన్ని ఇచ్చినట్టు ఒక స్వప్నం కలుగుతుంది. ఆమె ఎంతో సంతోషంతో భర్తకు చెప్పి వస్తుంది. వచ్చిన తర్వాత ఆమె గర్భాన్ని ధరిస్తుంది. గర్భాన్ని ధరించిన తర్వాత కొంతకాలానికి ఆమె ఒక మగ శిశువుని, అందమైన మగ శిశువుని ప్రసవిస్తుంది. ఆ శిశువుకి ఆయన నారాయణ అనుగ్రహం వల్ల పుట్టాడు గనక నారాయణుడు. వీళ్ళు విప్రులు గనక విప్రుల్లో కూడా అగ్రగణ్యుడు కావాలని విప్ర నారాయణుడు అనేటువంటి నామాన్ని అతనికి ఉంచటం జరుగుతుంది. ఆ తర్వాత అబ్బాయి అసలు సహజంగా పుట్టుకతోనే అందమైన వాడు, పుట్టుకతోనే జ్ఞాని ఆయన. పెరిగి పెద్దవుతూనే కొంది ఆయన ఎంతో పవిత్రంగా ఉండేవాడు. అందరి పిల్లలతో ఆడుకోవటం కాదు, ఎప్పుడు భగవంతుని ధ్యానంలో ఉండేవాడు. అలా పెరిగి 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 యుక్త వయస్కుడైనాడు. యుక్త వయస్కుడైన తర్వాత సహజంగా తల్లిదండ్రులకు ఏమని అనిపిస్తుంది, ఒక్కగానొక్క కొడుకు, ఎన్నో పూజలు చేసి ఎన్నో నోములు వ్రతాలు చేస్తే కలిగాడు. ఆ అబ్బాయికి పెళ్లి చేసి ఆ మనమళ్ళని చూసుకొని అచ్చటాముచ్చట చూసుకొని ఆనందించాలని తల్లిదండ్రుల కోరిక. అయితే వాళ్ళు మంచి చక్కటి, ఈయనకి ఇంత చక్కటి వాడు, చాలా మంచి భక్తుడు, ఈయనకి తగిన ఇల్లాలని తెచ్చి పెళ్లి చేయాలని వాళ్ళు ఆలోచిస్తారు. ఆలోచిస్తే ఈ విషయం ఈయనకు తెలుస్తుంది. అరే నాకు పెళ్లి చేస్తారా అంటే నా మెళ్ళ ఒక గుదిబండి వేసినట్లే, ఇక నేను భగవంతుని యొక్క సేవలో పాల్గొనడానికి ఆ భార్య నాకు ప్రతిబంధకమవుతుంది, నాకు వివాహం ఇష్టం లేదని చెప్తారు తల్లిదండ్రులకి. కానీ వాళ్ళు ఏమంటారు, నాయన ఒక్కగానొక్క కొడుకు వివాహం చేసుకోనంటే ఎట్లయ్యని ఎన్నో రకాలుగా చెప్తారు. ఆయన ఆలోచిస్తాడు, అమ్మో వీళ్ళు నాకు ఇక్కడ ఉంటే ఎలాగైనా పెళ్లి చేస్తారు, పెళ్లి చేస్తే ఇక నేను భగవత్ సేవకు దూరం అయిపోతాను, కాబట్టి ఇక్కడ ఉండటానికి వీల్లేదు, వెళ్ళిపోవాలని మనసులో సంకల్పించుకొని వీళ్ళకి చెప్పకుండా, తల్లిదండ్రులకు చెప్పకుండా ఒక అర్ధరాత్రి ప్రయాణమై వెళ్ళిపోతాడు. వెళ్ళి 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 చివరికి శ్రీరంగం చేరుతాడు. శ్రీరంగంలో శ్రీరంగనాథుడు ఉంటాడు కదా, అక్కడ చేరుతారు. ఇది ఎన్నో సంవత్సరాల క్రిందటి కథ గనక అప్పుడు శ్రీరంగం కూడా చాలా చుట్టుపక్కల స్థలాలంతా కూడా చాలా జాగా ఖాళీగా ఉంటుంది. ఇప్పుడు ఖాళీ లేదనుకోండి, అన్ని షాపులు చాలా చాలా భవనాలు అవి కట్టుకొని పెద్ద ఊరైపోయింది. అప్పుడు ఖాళీగా ఉండేది కదా, చాలా జాగా ఉండేది. ఆయన రోజు ఈ స్వామికి సేవ చేసుకోవాలని రోజు ఆ గుడికి వెళ్ళి ఆయన్ని దర్శించుకుంటూ వస్తున్నాడు. వస్తే ఒకరోజు అనిపిస్తుంది, అయ్యో రోజు ఊరికి నమస్కారం చేయటమా, ఈయనకి ఏదో పండో పుష్పము సమర్పించాలి కదా, ఓ రోజు స్వామి మెడంతా బోసిగా ఉంటుంది కాబట్టి పుష్పాలు సమర్పించాలి, పుష్ప కైంకర్యం అంటారు. ఈ పుష్ప కైంకర్యాన్ని చెయ్యాలి అనుకున్నాడు. చెయ్యాలనుకుంటే రోజు పూలు కొనాలంటే ఆయన దగ్గర డబ్బులు లేవు కదా, కాబట్టి ఎలాగ అనుకొని ఆ ఊరు చివర అనమాట బాగా ఖాళీ స్థలం చూసుకుంటాడు. అక్కడ ఒక చిన్న పాకా వేసుకుంటాడు తను నివసించడానికి. అక్కడ ఉన్న స్థలం మొత్తం కూడా చక్కగా చదును చేసి ఎక్కడెక్కడి నుంచి పూల మొక్కలు తెచ్చి ఆయనే స్వయంగా నాటేవాడు, పాదులు తీసేవాడు, నీళ్లు పోసేవాడు. ఆ పుష్పవన సంరక్షణే తప్ప మరొకటి ఆయన మనసులో ఇంకొక ఆలోచనే లేదు. సాయంత్రం అయ్యేటప్పటికి పూలన్నీ కొయ్యటం, అందమైన మాలలు, రకరకాల మాలలు కట్టడం, స్వామికి సమర్పించటం, ఇదే ఆయన దినచర్య అయిపోయింది. ఆ రంగనాథుణ్ణి సర్వకాలాల్లో హృదయంలో తలుచుకోవటం, ఆ గుడికెళ్ళి ఈ పూలమాలేసి ఆ రంగనాథుణ్ణి చూసుకోవటం, మురిసిపోవటం,
అలా తులసి వనాన్ని రకరకాల పుష్పాలు కలిగినటువంటి వనాల్ని వేశారు. ఎంతోమంది భక్తులు పుష్ప కైంకర్యం చేసి తరించిన వాళ్ళు కూడా ఉన్నారు భక్తులు. అలాంటి వాళ్ళల్లో ఈ తొండరడిప్పుడి ఆల్వార్ ఒకడు. అయితే ఈయన మనిషి చాలా అందగాడు. అది ఎప్పుడు పవిత్రంగా ఉండటం వల్ల మహా తేజస్తో వెలిగిపోతున్నాడు. మంచి యవ్వనంలో ఒకటి ఉన్నాడు. ఈయనకు మాత్రం మనసులో రెండు ఆలోచనే లేదు. ఆ రంగడు సేవే, రంగడు సేవ తప్ప ఇంకే రంగడి నామస్మరణ, రంగడి సేవ, ఈ పూలతోట పెంపకం ఇలా జరుగుతుంది. అయితే ఒకనాడు భగవంతుడి లీలలు చాలా అద్భుతంగా ఉంటాయండి. ఎప్పుడు ఎవరిని ఎలా చేస్తాడో అర్థం కాదు. అవి భగవన్ మాయా, భగవన్ నాటక, ఆయన జగన్నాటక సూత్రధారి కదా అలా. అందుకని ఒకరోజు ఏం జరుగుతుందంటే ఈ శ్రీరంగానికి అక్కడ కావేరీ నది పక్కన ఉంటుంది. ఆ కావేరీ నది అవతల ఒక రాజుగారు ఉంటారు. ఆ రాజు కొలువులో ఈ ఒడ్డున ఉన్నటువంటి అంటే కావేరికి అటువైపున రాజుగారు ఉంటారు, ఇటువైపు ఊర్లో ఒక గ్రామంలో దేవదేవి అని ఒక మంచి నర్తకి ఉంటుంది. చక్కగా పాడుతుంది, చాలా అందగత్తె అనమాట. ఆమె అక్కయ్య పేరు అలివేణి. వీళ్ళిద్దరూ రాజ్యసభకు వెళ్ళి ఇంకెక్కడ నృత్యం చేయరు. ఆ రాజ్యసభలో అందంగా చక్కగా పాటలు పాడటం, నృత్యం చేయటం. ఈ రాజులందరూ కూడా పోటీ పడతారట, ఈమె మా సభకు వస్తే బాగుండు, మా సభకు వస్తే బాగుండని. ఆమె సభలో నృత్యం చేస్తే ఎన్నో కానుకలు ఇచ్చేవాళ్ళు రాజులు. అయితే తర్వాత ఆమె మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఆమెను చూడటానికి ఊళ్ళో ఉన్నటువంటి పురుషులందరూ కూడా, పురుషులు స్త్రీలు కూడా ఎలా ఆమెను చూద్దామని బారులు దీని నుంచి ఉండేవాళ్ళ. అప్పుడు ఆమెను మేనాలో తీసుకొస్తుంటే మేనాకు అటువైపు ఇటువైపు ఒక కొన్ని వస్త్రాలు కడతారు కనపడకుండా. ఆమె ఒక గౌరవనీయురాలు కదా, ఆమె కూడా రాజ్యసభలోనే నృత్యం చేసాము కదా. కడితే గాలికి ఎప్పుడైనా ఆ తెర తొలక్కపోతుందా, ఆమె ముఖం మేము చూడకపోతామా అన్నట్లుగా ఆ ఊళ్ళో ఉన్నటువంటి యువకులు పెద్దవాళ్ళందరూ కూడా ఆమె రూపాన్ని చూడటాను అంత సౌందర్యవత అనమాట తహతహలాడేవాళ్ళుట. అలాంటి సౌందర్య రాశి ఆమె కూడా యవ్వనంలో ఉంది. రోజు అటు వెళ్తుంది. ఆ రోజు ఏదో ఒక దారి మార్గం బాగలేనందున ఇంకొక వైపు మరుస్తారు ఆ మేనాన్ని మోసేవాళ్ళు. ఆ మరల్చినప్పుడు ఈ మనం ఇప్పుడు చెప్పుకున్న విప్రనారాయణుడు ఆయన పూల తోట మీదుగా తీసుకెళ్తారు. సంధ్యా సమయం అవుతుంది, చల్లని పిల్లగాళ్ళు వీస్తున్నాయి. ఆమె కరెక్ట్గా అక్కడికి వచ్చేటప్పటికి ఆ తోటలో ఉన్నటువంటి సంధ్యా సమయంలో మల్లెపూలు, సన్నజాజులు, విరజాజులు అన్నీ విరిసి ఉంటాయి కదా, అది ఆ పువ్వు విరిసే టైం ఆ టైం. అవన్నీ పూలు విచ్చుకొని మంచి పరిమళాలు గాలికి చల్లగాలికి వస్తున్నాయట. ఆమె ఒకసారి ఆ తెరదీసి అలా చూస్తుంది. చూసేటప్పటికి అక్కడ కోయిళ్ళు కూస్తున్నాయట, చిలకలు కూస్తున్నాయట. అబ్బా అసలు ఆ సోయగాలు వర్ణనాతీతం. ఆమెకి వెంటనే ఆ బండి మించి దూకి గబగబా వెళ్ళి ఆ మేన మించి దూకి వెళ్ళి అబ్బా ఇంత బాగుంది అసలు ఇలాంటి తోట నేను ఎప్పుడు చూడలేదు, ఎక్కడ అసలు ఈ తోట అనుకొని దిగి వాళ్ళ అక్కయ్య చెప్పింది, అక్కయ్య మనం ఒక్కసారి ఈ తోటలోని సోయగాలన్నీ చూద్దాను రా, ఈ అందాలని చూడాలి, ఎంత బాగుందో ఈ సమయంలో, ఈ సంధ్యా సమయంలో అంటుంది. సరే ఇద్దరు వెళ్తారు, ఆ తోట అంతా తిరుగుతారు. ఈమె చాలా ఆనందంతో గెంతులు వేస్తూ నృత్యం చేస్తూ ఆ తోట అంతా తిరుగుతుంది, ఆ పూలన్నీ చూస్తుంది. చూస్తూ అంతా తిరుగుతూ తిరుగుతూ ఒక చోటకు వచ్చేటప్పటికీ ఒక పూల మొక్క దగ్గర ఈ విప్రనారాయణుడు తలకాయ వంచుకొని పూల మొక్కకి పాదులు చేస్తున్నట. పాదులు చేయటం, నీళ్లు పోయటం అలా చేస్తాడు. ఆమె అంతా తిరిగి తిరిగి ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ పురుషుణ్ణి చూస్తుంది. చాలా అందంగా అద్భుతంగా ఉన్నాడు మనిషి. చూసి కానీ ఆయన పాదు చేస్తున్నాడు, ఇవి అంత దూరంలో నిలబడి 5 నిమిషాలు నిలబడి తలెత్తి కూడా చూడాల. ఆమెకు ఒక అహంకారం వస్తుంది, అసలు నేను మేనాలో వస్తుంటే ఆ బజార్ను వీధుల్లో ఉన్న పురుషులందరూ కూడా నా రూపం చూడటానికి బారులు తీర్చి నిల్చుంటారే, అలాంటిది 5 నిమిషాలు నుంచి నేను వాళ్ళని చేతి గాజులు చెవుడేమో అనుకుంటాను. చేతి గాజులు శబ్దం చేస్తుంది, కాలి పట్టీలు శబ్దం చేస్తుంది. ఎన్ని చేసినా ఆయన కనీసం తలెత్తి కూడా చూడట, చూడకపోయేటప్పటికి ఇంకా పట్టుదల పెరుగుతుంది. ఇంత సౌందర్య రాశిని ఏంటి ఇలా చూడటం లేదని గబగబ అంతలోకి వాళ్ళ అక్క అలివేణి వస్తుంది. అక్క అక్క నాకు ఒక ఆశ్చర్యకరంగా ఉంది, ఆయన అంత చక్కగా ఉన్నాడు, కనీసం నా వైపు కన్నెత్తి చూడలేదు, ఒకవేళ గుడ్డివాడా, కనీసం నేను చేసే శబ్దము పాట కూడా వింటం లేదు, ఏమైనా చెమిటివాడా, మూఢుడా, ఏంటి అలా ఉన్నాడనేటప్పటికి వాళ్ళ అక్క చెప్తుంది, అమ్మా నువ్వు అటువైపు చూడద్దు, నువ్వు అసలు ఇటువైపు ఎందుకు వచ్చావు, ఆయన మహాన్ భావుడు, ఆ రంగడ భక్తి తప్ప ఆయనకి మరొకటి తెలియదు, నీలాంటి వాళ్ళు కాదు, ఇంకెవరు వచ్చి నుంచునే కన్ను కూడా ఎత్తి చూడదు, అలాంటి పరమ భాగవతోత్తముడు, అలాంటి వాళ్ళతో నువ్వు పెట్టుకోవద్దు, దేవదేవి వచ్చేసాయి అని చెప్పి అలివేణి చెప్తుంది. ఎప్పుడైతే ఈ మాట చెప్పిందో ఈమెకి ఇంకా పట్టుదల పెరుగుతుంది.
కనీసం నాలాంటి సౌందర్యవతి వెళ్తే కన్ను కూడా ఎత్తి చూడకుండా ఉండి ఆయన ఉన్నాడా? అసంభవం. అలాంటి పురుషుడే ఉండడందుట. నీకు తెలియదు తల్లి, భక్తులతో ఎప్పుడు పెట్టుకోకూడదు. ఆయన పరమ భాగవతోత్తముడు. అలాంటి ఆయనతో నీకు వద్దు, నువ్వు రమ్మన్నాను కదా, వద్దు అసలు ఇక్కడ ఈ క్షణం కూడా ఉండద్దు, వెళ్ళిపోదాను రా అందుట. వద్దు, ఉండాల్సిందే, ఆయన్ని నేను మార్చాల్సింది. అంత గొప్ప మగవాడు ఎలా ఎవరు ఉంటారో చూస్తాను. అలాంటి పురుషుడు, ఆయన్ని నేను మార్చి తీర్తాను, నా వశం చేసుకుంటాను అందుట. అక్క అంటుంది, ఇద్దరికీ చాలాసేపు వాగ్విధానం జరిగిన తర్వాత అక్క అంటుంది, అది అసాధ్యమైన పని, అలా నువ్వు గనక చేసావంటే 6 నెలలు నీకు నేను ఊడిగం చేస్తాను, నీకు సేవ చేస్తాను అంటుంది అక్క. అనేటప్పటికీ ఇంకా ఇది పెరిగిపోయి, తప్పకుండా ఆయన్ని నా వశం చేసుకుంటా. ఒక పక్షాన ఆయన్ని నేను నా వశం చేసుకోకపోతే నేను నీకు 6 నెలలు ఊడిగం చేస్తాను అని ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు ఈ రకంగా పందెం పెట్టుకుంటారు. ఆమె ఆ క్షణమే ఇది అమలు జరపాలనుకుంటుంది. ఆమె మెడలో ఉన్నటువంటి ఒక ఆలోచన చేసి మెడలో ఉన్నటువంటి హారాలు మొత్తం మూటగట్టి వాళ్ళ అక్కకి ఇచ్చేస్తుంది. వెళ్ళి నార చీరలు తెచ్చుకొని, ఇక నేను రా, నువ్వు వెళ్ళిపో అంటుంది వాళ్ళక్కని. ఇదేంటి చూండి, ఒక శత్రుత్వం కానీ మిత్రత్వం కానీ ఒక భక్తునితోటి ఒక మంచివాడితో పెట్టుకోవాలి. విశ్వామిత్రుడు వశిష్ఠుల వారితో శత్రుత్వం పెట్టుకొని ఆయన కూడా రాజఋషి అయి చివరికి బ్రహ్మఋషి అయినాడు. ఒక మంచి వాళ్ళతోటే పెట్టుకోవాలట. శత్రుత్వం మంచి వాళ్ళతో పెట్టుకున్న శత్రుత్వం కూడా మనకి మంచినే కలిగిస్తుంది అంటే ఆయనకి ఈ కథ కూడా ఒక ఉదాహరణ అన్నమాట. ఈమె ఎవరితో పెట్టుకుంది? విప్రనారాయణని ఒక భాగవతోత్తముండే మార్చాలని చూసింది. ఇంకా వచ్చేసి మర్నాడు ఆ నార చీరలు కట్టుకుంది, ఒక మునీశ్వరాల్లాగా తయారైంది. ఆ జుట్టుకి అందంగా అలంకరించుకునేది కేశపాశాలని ముడిపెట్టేసుకుంది. నా నగలన్నీ తీసేసింది, నార వస్త్రాలు కట్టింది. ఉదయాన్నే నిద్రలేచి వెళ్ళి నదిలో స్నానం చేసి, కావేరీ నదిలో స్నానం చేసి వచ్చేది. ఈయనకి వాకిలి చిమ్మి ముగ్గురు వేసి కావాల్సినవన్నీ పుష్పాలు కోసి అక్కడ పెట్టను, ఫలాలు కోసి అక్కడ పెట్టను, ఆ చెట్లకు పాదులు దవ్వను, నీళ్లు బొయ్యను. దాస దాసీల చేత చేయించుకున్న ఆమె కాలు మీద కాలేసుకొని కూర్చుండి. అలాంటి ఆమె ఇవాళ ఆమె ఒక దాసీలాగా ఇక్కడ సేవ చేస్తుంది. ఎక్కడ చేస్తుంది? ఎవరి దగ్గర సేవ చేస్తుంది? ఒక భాగవతోత్తముడి దగ్గర చేస్తుంది. మరి ఆకలి కదా, అన్నం తినాలి కదా, ఏముంది? ఆయన అసలు ఒక్కరోజు కూడా ఎవరా నాకు ఈ పూలు తెచ్చిస్తుంది, నాకు ఈ పండ్లు తెచ్చిస్తుంది, నా వాకిలి చిమ్మింది, నేను ఇక్కడ ముగ్గు వేసింది, ఈ పూల చెట్లకి నీళ్లు పోస్తుంది ఎవరా అని కన్నెత్తి కూడా చూడు. ఈ ఈయన రోజు తిన్న తర్వాత పక్షులకి వాటికి తిన్న శేష భోజనం పెడతాడు కదా, అది భగవంతుడికి నివేదన చేసి ఆ ప్రసాదం ఆయన తిని మిగిలింది బయట పెడతాడు. ఆ భోజనం ఈమె తిన్నది. ఇప్పుడు ఆమె ఒక యోగినిలాగా తయారైంది. నిత్యము స్నానం చేయటం, భోగాలన్నీ మానుకుంది. స్నానం చేయటం, ఉదయాన్నే స్నానం చేయటం, ఒక భక్తుడికి సేవ చేయటం, భాగవతోత్తముడి ప్రసాదం, భగవత్ ప్రసాదం, నివేదితమైన ప్రసాదాన్ని తినటం, ఒక యోగినిలాగా. ఇది యోగిని చేయవలసిన పనే కదా. మరి ఆమె ఉండటానికి ఇల్లుంది అక్కడ? లేదు. ఆ చెట్టు నీడన పడుకుండేది. ఎండకు ఎండుతుంది, వానకు తడుస్తుంది. కానీ ఆమె ఏం చేసింది? 6 నెలలు ఆయనకి సేవ చేయాలి. 6 నెలలు సేవ చేయటం, 6 నెలల్లో ఆయన్ని మార్చుకొని నావాడిగా చేసుకోవాలి. ఇదే ఆమె పట్టుదల. ఆ పట్టుదలతో ఇన్ని కష్టాలు కూడా ఆమె వహిస్తుంది. రోజు రోజుకి ఆమెలో ఉన్న ఈ అహంకారం తగ్గి ఈ విప్రనారాయణ మీద నిజమైన భక్తి కాస్త ప్రేమగా మారింది. ఆయన్ని సర్వస్వంగా భావిస్తుంది. ఎందుకని? భగవత్ నివేదిత ప్రసాదం తిన్నందువలన, ఈ సేవ చేస్తున్నందువల్ల. ఈమె కోసిన పూలు స్వామికి కూడా వెళ్తున్నాయి కదా, స్వామి పూజకి వస్తున్నాయి కదా. ఈమె యోగినిలాగా తయారైంది కదా. ఈమె కామ క్రోధాలు పోయి తపజేసే ఆమెలాగా కింద పడుకుంటున్నది, నేల పడక చేస్తున్నది. ఇన్ని ఇవి చేసేటప్పటికీ ఈమె ఒక యోగినిలాగా తయారైంది కాబట్టి ఈమె మనసు పరిశుద్ధంగా అయిపోయింది. మంచి భక్తి నెలకొంది. భగవంతుడి ఏడ, ఈ విప్రనారాయణుడి ఏడ. ఇక మాసాలు అలా అట్లా గడిచిపోతూ ఉన్నాయి. ఇక 5 నెలల 15 రోజులు గడిచిపోయినాయి. ఇంకెన్ని రోజులు ఉన్నాయి? ఇంకా 15 రోజులు. ఈ 5 నెలల 15 రోజులు కూడా ఒక్క రోజైనా విప్రనారాయణుడు కన్ను వెత్తి ఆమె వైపు చూడు. ఆమె ఆ వనమంతా సంచరిస్తుంది. అసలు నా వనంలో ఎవరు తిరుగుతున్నారు, ఒక స్త్రీ తిరుగుతున్నది అనే భావన కూడా ఆయనకి రాల. ఆయన పనేదో పొద్దు రోజు ఆ రంగడి సేవలోనే ఆయన నిమగ్నమై ఉండేవాడు. రంగడి నామం తప్ప మనసులో 2వ నామమే ఆయన ఉచ్చరణ లేదు. అంత తపస్యలాగున్నాడు. ఉంటే ఈమెకి రోజులు ఇక దగ్గర పడుతున్నాయి. 15 రోజులు ఆయన మారకపోతే నేనేమైపోతాను? మా అక్క అలివేనికి సేవకురాలను అవుతాను, దాసీని కావాలి. ఆహా, కావటానికి వీల్లేదు, నా అహం దెబ్బతింటుంది, ఎలాగైనా నేనే గెలవాలి.
ఎవరు ఇప్పుడు నన్ను రక్షించాడు? ఈయన 15 నెలల 5 నెలల 15 రోజులు మారినవాడు, ఇంకా మిగతా 15 రోజుల్లో మారుతాడా? నా వైపు చూస్తాడా? నా కోరిక తీరుస్తాడా? నా వలలో పడతాడా? ఇది సమంజసమేనా? ఇది సాధ్యమేనా అని అంటుంది. ఇంకా 10 రోజుల్లోకి వచ్చింది, ఇంకా ఆమెకు భయం వేసింది. ఇంకా 5 రోజులే టైం ఉంది. అప్పుడు ఆపదల్లో ఎవరైనా ఎవరి జ్ఞాపకం వస్తారండి? ఏడుకొండలవాడా, వెంకటరమణ, గోవింద, గోవింద అనే ఆపదల్లో గుర్తొచ్చేది. అది ఆపద మొక్కులు వాడు గుర్తొస్తాడు. ఆపద మొక్కులు వాడికి ఆమె నమస్కారం చేస్తుంది. నాయన వెంకటరమణమూర్తి, రంగనాథ, నేను కూడా రోజు నీ సేవలో ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా పాల్గొంటున్నానే, నా మొర వినవా? ఆ విప్రనారాయణుడు నన్ను చూసేటట్టు, నన్ను అభిమానించేటట్టు, నా ప్రేమలో పడేటట్లు చేయి తండ్రి అని చెప్పి ఆయన్ని ప్రార్థిస్తుంది. భగవంతుడు దొంగ ఏమనుకుంటాడంటే, వీళ్ళ ఇంట్లో దొంగతనం చేయాలి, ఎవరు చూడకూడదని ఆయన అనుకుంటాడు. ఆ ఇంటికి వెళ్ళవాళ్ళు మా ఇంట్లో ఎవరు పడకూడదని వాళ్ళు అనుకుంటారు. ఎవరికి వాళ్ళు అట్లా అనుకుంటారు కదా. ఆ మరి దొంగతనం చేశారంటే ఒకరోజు దొంగల మర కూడా ఆలకిస్తాడు భగవంతుడు. ఎప్పుడైతే ఈమె ప్రార్థించిందో భగవంతుడు ఆమె ప్రార్థన ఆలకించాడేమో, తదాస్తన్నాడేమో. ఆ రోజు రాత్రి ఆమె చెట్టు కింద పడుకొని ఉంది. ఆ చెట్ల కింద రాత్రిపూట ఆ పురుగులు అవి వస్తాయి, ఏమి లేదు, పెద్ద వనం కదా, ఆ భయం కూడా తెలియట్లా ఆమెకి. ఆ చెట్టు కింద పడుకుంటే భగవంతుడు సంకల్పించడంతో మేఘాలు, ఆకాశం అంతా మేఘావృతమైపోయింది. ఉరుములు, మెరుపులు, పెద్ద వర్షం, కుంభవృష్టి కురుస్తున్నది. చెట్టు కొమ్మలన్నీ కూడా పడిపోతున్నాయి, పెడా పెడామని ఎటుకెటు కొమ్మలు పడిపోతున్నాయి. చలి వణుకొచ్చేస్తుంది. ఈమె కూర్చోలేకపోయింది చెట్టు కింద. పాపం చూడండి, ఒకనాడు ఆమె ఇల్లు ఎంత సౌధము, ఎన్ని నగలు, ఎలాంటి స్థితికి వెళ్ళామో ఇప్పుడు ఏ స్థితికి వచ్చింది. తట్టుకోలేక వచ్చి ఆయన చిన్న కుటీరం కదా, ఆ కుటీరం వాకిట్లో గజగజ వణుకుతూ కూర్చుంది. కూర్చొని మనసులో ఈయన ఒకవేళ తలుపు తీస్తే బాగుండే, లోపలకన్నా వెళ్ళొచ్చు ఉంటుంది. ఒక్కొక్క ఉరుము ఉరిమి ఒక్కొక్క పిడుగు పడుతుంటే ఈమె కేకలేస్తుంది చెవులు పట్టుకొని. అయినా ఆయన తలుపు తీయలే. అలా కొంతసేపు వర్షానికి ఈ తలుపు గాలికి ఊడిపోయింది. ఊడిపోయి ఆ తలుపు కూడా టపా టపా కొట్టుకుంటుంది. ఆ మెరుపు పడగానే ఈ రూపము లోపల ఆయనకి నిద్ర పట్టల. ఆ విప్రనారాయణుడు అప్పుడు చూశాట ఈమని. ఇది భగవత్ ప్రేరితం అన్నమాట. విప్రనారాయణ మనసులో ఆ భగవంతుడు దూరాడేమో, ఆ భగవద్ మాయ దూరింది. భగవంతుడు కదా, భగవద్ మాయ కలిగింది ఆయనకి. కలిగి ఆమె వాకిట్లో కూర్చోవటం ఏంటి, వర్షానికి తడిసి ఉన్నది ఆమె దేహము, ఆ మెరుపులు పడుతున్నాయి, ఆ పిడుగులు పడుతున్నాయి, ఆ మెరుపులో ఈమె రూపము గోచరించింది ఆయనకి. చూసి ఆయన అప్పుడు అనుకున్నట్ట, అమ్మా లోపలికి వచ్చి కూర్చో, వర్షానికి తడిసి వణికిపోతున్నదిగా. లోపలికి వచ్చింది, వర్షానికి తలుపు ఊడిపోతుందని తలుపు గడిపెట్టేసింది. కూర్చున్న తర్వాత ఆమె, స్వామి మీ పాద సేవ చేస్తానని ఈమె అనలేకపోయినట. ఇది భగవత్ ప్రేరితం కదా, ఆయన మాయ కదా, ఆయన లీల కదా, ఆ పాదాలు సేవ చేస్తుంది. అంతే ఆయన మనసు మార్చేశాడు. స్వామి ప్రార్థించింది కదా, వెంటనే ఆయన కామ ప్రేరితుడైనాడు. ఇన్ని 6 నెలలున్నా ఆమె కంటిని కూడా, కన్ను ఎత్తే ఆమె ఒక్కసారి కూడా చూడని ఆయన మనసు మారిపోయింది. ఆమెతో కామ వాంఛ తీర్చుకోవాలని కోరుకున్నాడు ఆమె కాదనలే. ఆ రకంగా ఆ రాత్రికి ఆ స్వామి అనుగ్రహంతో ఆ స్వామి యొక్క ఈమె కోరికని నెరవేర్చాడేమో భగవంతుడు, ఆ విప్రనారాయణుడు కాస్త మారిపోయినాడు. ఇక మర్నాడు నుంచి ప్రారంభం అండి. రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా గుళ్ళో తోటలో గడిపేవాడు. అయిపోయింది గుడి కూడా, రోజు రోజుకి గుడికి వెళ్ళటం తగ్గించాడు. ఆ రంగడి ప్రేమ పోయి అంగని ప్రేమలో పడ్డాడు. ఇక ఈ అలివేలు చుట్టూ దేవదేవి చుట్టే తిరుగుతున్నాడు. ఈమెకు ఆ పూలన్నీ ఈమెకు సమర్పిస్తున్నాడు. గుళ్ళో రంగడికి సమర్పించటంలా ఈమెకు సమర్పించటం ఈమెదే లోకమైపోయింది. అరే అరే, ఎంత మార్పు, ఒక్క రోజులో ఎంత మార్పు జరిగింది. ఈమెనే సర్వస్వంగా భావించాడు. రంగడి నామం మానాడు, రంగడి సేవ మానాడు. ఈయన ఈమె నామము, ఈమె సేవ, ఈమె మాయలో పడిపోయినాడు. రోజు రోజుకి గుడికి కూడా పూర్తిగా గుడి కూడా మానేశాడు. కొంతకాలానికి మానేసిన తర్వాత ఇక ఈమె అనుకుంది, ఒక్కసారి మా ఇంటికి వెళ్దామండి, చాలా రోజులు అయింది ఇక్కడ ఎందుకు మనం, నాకు చక్కటి భవనం ఉంది, నాకు తల్లి ఉంది, అక్కడికి వెళ్దాను రా. ఇప్పుడు ఆమె ఏమి చెప్పినా కానీ ఎదురు చెప్పే స్థితిలో లేడు. సరే వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఈమెతోటి ఆమె ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఈమెకు ఒక తల్లి ఉంది. ఇంకా ఆ ఇంట్లో ప్రవేశించాడు. రోజు ఆమె ఇంట్లో ఉంటూ ఉన్నాడు. కానీ ఆమె పూర్తిగా మారిపోయింది. ఏం మారిపోవటం కాదు, ఆమె ఈ దేవదేవి విప్రనారాయణుడి భర్తగా భావించింది. ఆయనే సర్వస్వంగా భావించింది.
ఆయన్ని ప్రేమించింది కదా ఆమె భక్తి. ఆ ప్రేమలో ఆమె ఏం చేసింది, ఆయన తప్ప పరపురుషుణ్ణి నేను కళ్ళెత్తి చూడను, ఈయనే నా సర్వస్వమని ఆయనకు నిజంగా భర్తలాగా సేవలు చేస్తూ ఉన్నది. తన తల్లి అంటే వాళ్ళు నృత్యకర్తలు కదా, నాట్యం చేసేవాళ్ళు కదా, వాళ్ళ తల్లి ఏం చేసిందంటే చూసింది కొద్ది రోజులు, అమ్మా ఇంత సౌందర్య రాశివి, మనకి ఎన్నో ధనప రాసుల్ని తెచ్చేదానివి, మళ్ళీ రాజుగారి కొలువుకెళ్ళి నృత్యం చెయ్యి, ఇక్కడ ఉంటే ఏమొస్తుంది అని అంటే, ఇక నేను మళ్ళీ ఆ పాపపు త్రోవ నేను తొక్కనమ్మా, ఇదిగో ఈయనే నా భర్త, ఈయనే నా సర్వస్వం, ఈయనే నేను నమ్ముకున్నాను, ఈయన మహాభక్తుడు, ఏ జన్మ పుణ్యమో ఇలాంటి ఆయన నాకు లభించటం, కాబట్టి నేను మళ్ళీ వెనకటి బాట నేను తొక్కను, నేను ఆ పని నేను చెయ్యను అని చెప్పి అంటుంది. కానీ వాళ్ళు అమ్మ ఒప్పుకోదు. మనం ఎలా బ్రతుకుతాం, మన వృత్తి ఏంటి, మనకు ధనం కావాలి, ఈ బాపని పంపించేసే మన ఇంట్లో వద్దు అని రోజు వాళ్ళ కూతుర్ని ఇబ్బంది పెడుతూ ఉంది. ఒకరోజు ఇక ఆమె కూతుర్ని అరుస్తూ ఆయన అంటుంది, ఇక నువ్వు నా ఇంట్లో వద్దు వెళ్ళిపోయి నెట్టేస్తుంది విప్రనారాయణ. ఆయన కూడా భార్యలాగానే భావించి ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉంటున్నారు. ఇప్పే నువ్వు ఏదైనా డబ్బులు తీసుకుని వస్తే రా మా ఇంటికి, బంగారమో డబ్బులో వెళ్ళి సంపాదించుకొని తీసుకొని రా, అప్పుడు దాకా నా వాకిట్లో అడుగు పెట్టడానికి లేదు, నువ్వు ఏమంటూ వచ్చావో నా బిడ్డ పూర్తిగా మారిపోయింది, నాకు ఐశ్వర్యం సంపాదించి పెట్టడం లేదు అని చెప్పి ఆయన ఒకరోజు బయటికి నెట్టేసిందిట. ఆయన ఆమెను వదిలి ఒక క్షణం జీవించలేదు, ఆమె ఆయన వదిలి ఒక క్షణం జీవించలేదు. లోపల ఆ దేవదేవి దుఃఖిస్తూ ఉన్నది, బయట ఈయన దుఃఖిస్తూ ఉన్నాడు. వాళ్ళమ్మ గడిపెట్టేసింది, ఇక బయట ఆ చూరు పట్టుకొని విలపిస్తూ ఉన్నట. ఆ సమయంలో, ఆ రాత్రి అలా విలపిస్తున్న సమయంలో రంగనాథుడు పక్కన రంగనాయకి ఆయన భార్య ఉంది, ఆమె చూసిందిట. చూసి ఆమె మనసుకు అనిపించి రంగనాథుడు అంటుంది, స్వామి ఎలాంటి వారయ్యా మీరు, ఏం మాయలయ్యా నీవు, ఈ ప్రపంచం వెతికి చూస్తే కోటికొక్కడు కూడా నిజమైన భక్తుడు కనపడ్డు, అది కొద్దిగా దొరక్క దొరక్క ఒక ఈయన మనకి నారాయణ విప్రనారాయణుడు దొరికాడు, ఎప్పుడు మీ సేవలో మీ భక్తిలో మునిగి తరిస్తున్నాడు, వివాహం కూడా చేసుకోవాలి, తల్లిదండ్రిని వదిలి ఉన్న ఊరిని వదిలి కన్న తల్లిదండ్రులను వదిలి ఇక్కడికి వచ్చాడే మన సన్నిధికి, ఇన్ని రోజులు నీ సేవ చేశాడే, అన్నీ వదులుకొని ఒక తపస్సులాగా చేశాడే, అలాంటి ఆయన్ని ఈరోజు ఎలా చేసావు, వాకిలి చూరు పట్టుకొని ఏలాడుతున్నాడే, ఆమె కోసం అంత తప్పిస్తున్నాడు, నీ కోసం తప్పించైనా ఇదేనా నీ భక్తుడిని ఇలాగా నువ్వు పరీక్షించేది, ఇంకేం మార్గం లేదా, ఆయన్ని రక్షించు అని చెప్పి ఆమె భర్తని కొంచెం కినుగ్గా మాట్లాడిందిట. ఎవరు? రంగనాయకి. అనేటప్పటికీ చెప్తాడు, సరే నువ్వు చెప్పావు, ఆజ్ఞ వేసావు, తీర్చాలుగా, చూస్తుండు నా లీల అన్నట. ఆ రాత్రి ఎంతసేపు అని వాకిట్లో ఉంటాడు, పిచ్చి పట్టిన వాళ్ళలాగా విప్రనారాయణ ఆ బజారు ఈ బజారు తిరగను, మళ్ళీ రాను, తలుపు తీస్తుందేమో రంగనాయకి తలుపు, ఈ అమ్మాయి లోపలున్న వాళ్ళ అమ్మ తలుపు తీస్తుందేమో, అలివేణి తలుపు తీస్తుందేమో అని తలుపు దగ్గరికి వెళ్ళను, తలుపు కొట్టను, కిటికీల్లోకుండా చూడను, మళ్ళీ వీధుల వెంట తిరగను, ఇలా చేస్తున్నట. అలా చేస్తూ వీధుల వెంట వెళ్ళిన సమయంలో ఎవరో ఒక ఆయన వచ్చి వాళ్ళ తలుపు కొట్టారు. ఎవరంటే, అమ్మా మీరు తలుపు తీయండి, మీతో ఒక పని ఉందన్నట. వాళ్ళ అమ్మ తలుపు తీసింది, ఒకవేళ కూతురు తీస్తుందేమో విప్రనారాయణుడు లోపలికి వస్తాడని వాళ్ళ అమ్మగారు తలుపు తీస్తుంది. ఎవరినాయనంటే, అమ్మా నేను విప్రనారాయణుడు సేవకుణ్ణి, ఇదిగో విప్రనారాయణుడు ఈ వెండి గిన్నె మీకు ఇవ్వమన్నాడు అని చెప్పి పెద్ద ఇంత వెండి గిన్నె తీసుకొచ్చి ఆ దేవదేవి అమ్మకి ఇచ్చింది. ఇచ్చాడు ఆయన. ఇచ్చేటప్పటికి ఆమె చాలా సంత, అబ్బా ఎంత పెద్ద వెండి గిన్నె తెచ్చిచ్చాడు అని చెప్పి ఆ వెండి గిన్నె లోపల పెట్టి, ఎప్పుడు వస్తాడు విప్రనారాయణ లోపలికి రమ్మన్నా అని ఎదురు చూస్తున్నారు. అంతలా బజార్ అంతా తిరిగి ఈయన వచ్చాడు. అంటే ఈయన వచ్చింది ఈయనకు తెలియదు విప్రనారాయణుడికి, నేను ఆయన సేవకుండని కూడా చెప్పాడు. పైగా వాకిట్లోకి వచ్చేటప్పటికి రా నాయన రా అని చెప్పి వాడు కూతురికి చెప్పింది, వెళ్ళి పిలువు అది పిలిచింది. మళ్ళీ ఏంది ఇప్పుడు దాకా ఇంత ఇదిగా ఉంది, ఇప్పుడు మళ్ళీ నన్ను ఎంతో ప్రేమగా పిలిచింది అని చెప్పి ఆయన అనుకున్నాడు. తెల్లవారిపోయింది. ఆ శ్రీరంగ రంగనాథుని దేవాలయంలో అర్చకులు తెల్లవారగానే ప్రాతకాలాన్ని అర్చకులు వచ్చారు, తలుపు తీశారు. అక్కడ పంచపాత్రలు ఉంటాయన్నమాట, స్వామికి అర్ఘ్యపాద్యాలు ఇవ్వటానికి పాత్రలు ఉంటాయి, మంచి పెద్ద పెద్ద వెండి పాత్రలు అన్నమాట. ఆ వెండి పాత్రలు తోమి మళ్ళీ అర్చనకి సంసిద్ధం చేసుకోవటానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. వెళ్ళి చూస్తే అందులో ఒక పాత్ర కనపడ్డా. రాత్రి అందరూ కలిసి ఇవన్నీ కడిగి అక్కడ పెట్టారు. పొద్దున్నే మనం సేవ చేద్దామని చెప్పి వచ్చేసే చూసేటప్పటికి, నిత్యార్చన చేద్దామని చూసేటప్పటికి పాత్ర లేదు. ఏమై ఉంటుంది, తాళా చేతులు అర్చకుల దగ్గర ఉంటాయి. అక్కడ చాలామంది, ఒక్కళ్ళు కాదు చాలామంది అర్చకులు ఉంటారు. అందులో ఇక వాళ్ళందరికీ గుసగుసలు చెప్పుకొని, ఏమైంది ఏమైంది పాత్ర ఏమైంది ఏమైంది. వెంటనే ఈ విషయం ఎవరికి తెలియజేశారు, రాజుగారికి తెలిసిపోయింది. రాజుగారికి వచ్చేసారు,
వచ్చి ఏమవుతుంది? అందులో బయట వస్తువు ఏదో పోవటం కాదు, స్వామి ముందున్నటువంటి ఆయన అంతరాలయంలో ఉన్నటువంటి ఆయన పూజకు వినియోగించేటువంటి పాత్ర. ఈ పాత్ర పోయిందంటే ఎంత అవమానము, ఎవరు తీసుంటారు అనేసి అందరినీ పిలిపించి అడిగితే ఎవరు, మాకు తెలియదు మాకు తెలియదు. అక్కడ సేవ చేసి అక్కడ పరిచారికుల్ని అందరినీ కూడా పిలిచారు. అక్కడ సేవ చేసే వాళ్ళు ఏదో సమయంలో సంగ్రహించారు. ఆఖరి కొట్టడం మొదలుపెట్టారు. విడివాళ్ళు ఎవరు రావటానికి లేదు లోపలికి గుళ్ళోకి. మరి అర్చకులు కావాలి లేకపోతే సేవకులు కావాలి, వీళ్ళు ఎవరు మాకు తెలియదు అంటే కర్ర తీసుకుని అందరిని కొడుతున్నారట, కొరడాలతో కొడుతున్నారు. కొడుతున్న సమయంలో ఒక ఆమె ఆ దారిని పోతున్నది. ఎవరు ఆమె? ఈ అలివేణి వాళ్ళింట్లో, ఈ దేవదేవి వాళ్ళింట్లో పనిచేసే ఆమె. ఈ పనిచేసే ఆమె ఆ రోజు ఉదయం పనికి వచ్చేటప్పటికి దేవదేవి వాళ్ళ టేబుల్ మీద ఈ వెండి గిన్నె చూస్తుంది. చూస్తుంది కానీ ఆమె అంతగా అనుకోదు, వెండి గిన్నె చూసింది వెళ్ళిపోతుంది. ఆమె అలా వెళుతున్నప్పుడు ఇక్కడ వీళ్ళందరినీ కొట్టడం చూస్తుంది. ఈ కొట్టే వాళ్ళలో ఈమె భర్త ఉన్నాడు సేవకుల్లో. ఈ వాళ్ళింటో పనిచేసే ఆమె భర్త అక్కడ సేవకుడు, అక్కడ పనిచేస్తున్నాడు. ఏంటి నా భర్తను కొడుతున్నారు, ఎందుకు కొడుతున్నారు అనేటప్పటికి తెపాకిపోయింది విషయం, అందరికీ తెలిసిపోయింది. ఏం లేదు, ఈరోజు రంగనాథ స్వామి ముందు ఉండేటువంటి పంచపాత్రలు ఒక పాత్ర మాయమైందిట, ఇందులో ఎవరో తీశారని చెప్పి రాజుగారికి ఎవ్వరు మేం తీయలేదు అంటే ఎవరో ఒకళ్ళు తీసుకోకపోతే ఏమవుతుందని అందరినీ శిక్షిస్తున్నారు రాజుగారు. అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఆపండి మీరు ఎవరిని కొట్టద్దు, ఆ పాత్ర ఎక్కడుందో నాకు తెలుసు అందిట. ఎక్కడుందమ్మా? ఇదిగో పలాని వాళ్ళింటో నేను చూసా ఇవాళ వెళ్ళి, ఆ దేవదేవి వాళ్ళింటో అది ఉన్నది, పాత్ర ఉంది, నేను చూశాను అందుట అనేటప్పటికి వెళ్ళారు అందరూ. వెళ్ళి చూస్తే వాళ్ళింటో పాత్ర ఉంది. ఈ పాత్ర మీకు ఎక్కడిది అనేటప్పటికి దేవదేవి వాళ్ళ అమ్మ వచ్చి ఏం చేసిందంటే, రాత్రి ఇదిగో మా విప్రనారాయణుడి సేవకుట్ట వచ్చిచ్చిపోయినాడు. అలివేళ్ళని ఆ దేవదేవిని అడితే అవునండి విప్రనారాయణుడి సేవకుడిని అన్నారు, ఆయన ఇచ్చాడు కదా అని మేము తీసుకున్నామన్నారు. ఆయన్ని పిలిపించారు, మొత్తాన్ని రాజుగారి సమక్షానికి పిలిచారు. పిలిచి అడిగితే వాళ్ళమ్మ అంటుంది విప్రనారాయణ సేవకుడే వచ్చి ఇచ్చాడు అంటుంది. ఈయనకు తల తిరిగిపోయింది. పక్కన మళ్ళీ దేవదేవిని అడిగినా అవునండి విప్రనారాయణ సేవకుడే. విప్రనారాయణ అడిగితే నాకే గతి లేదు, ఇక నాకు ఒక సేవకుడు ఎక్కడున్నారు, నాకే తినటానికి గతి లేదు కదా, నాకు సేవకుడు ఎవరు, ఎవరిచ్చారు అన్నట. నువ్వు అబద్ధాలు చెబుతున్నావు, ఎక్కడో గుళ్ళోకి వచ్చి దొంగతనం చేసి తీసుకెళ్ళి ఇచ్చావు, పెట్టండి చెరసాల్లో, కొట్టండి దెబ్బలు. పెట్టారు చెరసాల్లో, కొడుతున్నారు ఆహారం పెట్టటల్లా. అప్పుడు ఎవరు గుర్తొస్తారండి ఆ కష్టాల్లో? రంగనాథుడు గుర్తొచ్చాడు. రంగనాథ తల గొడకేసి పాడు బాదుకొని ఒకే రకంగా దుఃఖిస్తున్నాడట. రంగా, ఎప్పుడూ నీ సేవలో నేను నా జీవితం తరిస్తుంది అనుకున్నాను, నన్ను ఎందుకయ్యా ఇలా మార్చి ఒక స్త్రీ వ్యామోహంలో పడవేశావు, ఆమె వ్యామోహంలో పడి నీ పూజని మానుకున్నారా, ప్రతిరోజు నీ రూపం చూడకుండా నీకు పూజ సేవ చేయకుండా నేను ఒక ముద్ద మంచినీళ్ళే, ఒక ముద్ద అన్నమైనా తిన్నానా, నీళ్ళైనా తాగానా, అంత భక్తుణ్ణే అలాంటి నన్ను స్త్రీ వ్యామోహంలో పడవేసి ఆఖరికి ఎంత అవమానంగా చెరసాల్లో పడవేసి ఈ రకంగా దెబ్బలు కొట్టిస్తున్నావే, ఇది నీలే, నాకు ఈ శిక్ష పడాల్సిందే, ఎందుకంటే నేను నిన్ను మరచాను కాబట్టి తగిన శిక్ష నాకు విధించావు తండ్రి అని పశ్చాత్తాపడిపోతున్నాడు. కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నాడు, దుఃఖిస్తున్నాడు. ఈ పాపం మొత్తం కూడా దుఃఖం ద్వారా కరిగిపోతున్నది. తన తప్పు తను తెలుసుకున్నాడు. ఎప్పుడైతే ఈ రకంగా ఏడ్చి ఏడ్చి దుఃఖిస్తున్నాడో మళ్ళీ అక్కడ రంగనాథుడిని ఎవరేమన్నారు? రంగనాయకే, ఏమయ్యా ఏమిటయ్యా అసలు నీ ఇళ్ళ మాకు అర్థం కావట్లా, ఆయన్ని తీసుకెళ్తీవి ఆయన మన పూజకి సేవకు వచ్చి ఆయన్ని తీసుకెళ్ళి ఆమె దగ్గర పడేసి వాంబ్యామోహంలో మళ్ళీ అక్కడ పాత్ర నువ్వే దొంగతనం చేసి వాళ్ళకిచ్చి దొంగతనం ఆయన మీద మోపితివి, ఆయన్ని చెరసాల్లో పెట్టి బంధించి కొట్టిస్తుంటివి, ఇదేమి ఇదేమన్నా ఇదిగా ఉందా, చాలా బాధాకరంగా ఉంది, నేను చూడలేను ఆయన్ని పెట్టే ఈ బాధలు అంటే చూస్తుంటు రంగనాయకి టైం రావాలి అన్నాడు. అనేటప్పటికీ ఆ రాత్రికి రాజుగారి స్వప్నంలో రంగనాథుడు కనిపించి ఏమన్నా అంటే, రాజా ఆయన ఎందుకయ్యా బంధించావు, ఆయన నా పరమభక్తుడు, ఇక ఆయన్ని వదిలివేయి, ఆ గిన్నె నేనే తీసుకుని వెళ్ళి సేవకుడి వేషంలో వెళ్ళి నేను ఇచ్చాను, ఇదంతా నా మహిమే అని చెప్పాట. అప్పుడు ఆ రాజుకి ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందో వెళ్ళి ఆయన విడిపించాలనుకున్నాడు. తెల్లవారింది అప్పుడు వెళ్ళాడు, వెళ్ళి ఆ చెరసాలను తీసి ఆ విప్రనారాయణుని సేవించి, నాయన నువ్వు పరమ భాగవతోత్తముడి, సాక్షాత్ ఆ రంగనాథుడే నా స్వప్నంలో కనిపించి నువ్వే తప్పు చేయలేదని చెప్పాడు, నన్ను క్షమించు, ఇన్నాళ్ళు నిన్ను నేను చెరసాలలో పెట్టినందుకు నన్ను క్షమించమని తీసుకొని వచ్చి ఇక నువ్వు వెళ్ళు, నీకేం కావాలన్నా నేను ఐశ్వర్యాన్ని ఇస్తానన్నాడు. అప్పుడు ఆయనకు ఒక్కసారి మానసిక వేదన కలిగిందిట, అరే
ఈమె ఈ అలి అక్కడ అలివేణి ఉంది, ఈ అలివేణి నా మీద అబద్ధం చెప్పింది, దేవదేవి నా గురించి దేవ అబద్ధం చెప్పింది, ఈమె చెప్పబట్టే కదా నాకు ఈ శిక్ష, నేను ఈమెని నమ్మాను కాబట్టి ఒక స్త్రీని నమ్మినందువల్ల నాకు ఎలాంటి శిక్ష పడింది అని చెప్పి ఇక నాకేమి అక్కర్లేదన్నట్ట అని ఆయన బయలుదేరి వస్తుంటే సాక్షాత్ ఆ రంగనాథుడు రంగనాయకితోటి పుష్పక విమానం మీద వచ్చి ఎదురు నిలబడ్డాట. నిలబడి నీకేం వరం కావాలో కోరుకో, నిన్ను నాతో తీసుకెళ్తా కానీ నీకు ఒక వరం ఇవ్వదలుచుకున్నా, ఏం వరం కావాలో కోరుకో అన్నట్ట. అంటే అప్పుడు ఆయన చెప్పాట, నాకు ఏమీ వరం అక్కర్లా, నిన్ను చూశాను నీ దగ్గరికి వెళ్ళటమే నాకు కావాల్సింది, అయితే నువ్వు వరం అడిగావు కాబట్టి నేను వద్దనకూడదు, అది కూడా వ్యతిరేకించకూడదు, నీ పాద ధూళి నీ భక్తుల యొక్క పాద ధూళిని కావాలని నా కోరిక, నీ పాద ధూళిని కాదు నీ భక్తుల యొక్క పాద ధూళిని కావాలి అని నేను గౌరవించబడాలి, అది గౌరవమా, అదే నిజమైన గౌరవప్రదమైనటువంటి ఇది అనుకొని అంటే అప్పుడు భగవంతుడు తదాస్త అన్నాడు. ఆ రోజు నుంచి ఇన్ని విప్రనారాయణుడు పోయి తొండరడిప్పొడి ఆళ్వార్ భక్తాంగ్రి రేణువులుగా ఆయన ప్రసిద్ధి చెందాడు ఈ లోకంలో. ఒక భక్తుడిని భగవంతుడు పరీక్షించిన చిట్ట చివరికి తన సాన్నిధ్యానికి చేర్చుకుంటాడు. ఇక అలివేణి కూడా ఈమె దేవదేవి కూడా ఇక ఆ రోజు నుంచి అప్పటికే ఆమె మారిపోయింది, ఈయన్ని సర్వస్వంగా భావించి ఈయన చెరసాలలో పెట్టిన తర్వాత అన్నము నిద్ర మానేసింది ఆమె. ఒకటే దుఃఖిస్తుంది, నేనే అబద్ధం చెప్పానేమో, ఇది ఏ ఎలా జరిగిందని. ఇక ఆయన వెళ్ళిన తర్వాత ఈమె ఆ రంగనాథుడి గుడిలో సేవ చేస్తూ చిమ్ముతూ కడుగుతూ అక్కడ సేవ చేస్తూ ఆమె జీవితం చివరి రోజుల్లో కూడా భగవంతుడిని సేవించి చివరికి ఆమె కూడా భగవంతుడిలో చేరింది. ఒక భక్తుడిని ఆశ్రయించినందువల్ల ఆమె కూడా భగవంతుని పాద సన్నిధికి చేరటం జరిగింది. ఈ కథ ద్వారా మనం ఈ విషయాన్ని తెలుసుకుందాం. జై శ్రీరామ్, హరే రామ్.